పత్రికా సోదరులకు నమస్కారం. జూలై 26 నాడు అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డెలిగేషన్ కూడా కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ల ముందు కూడా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలైతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడుమానేరు గాని ఎల్లంపల్లి మిడుమానేరు గాని ఎల్ఎండి గాని దాని ద్వారా మల్లన్న సాగర్ గాని రంగనగస్ గాని దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ల అవసరం పడుతుంది. అప్ టు కాళేశ్వరం, అప్ టు నల్గొండ సూర్యాపేట అందరు పోవాలంటే మేము డిమాండ్ చేసింది ఒక్కటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి, ఆన్ చేసి నీళ్లు ఇవ్వనగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడుమానేరు ఎల్ఎండి అని నింపుతా అనుకున్నారు, కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసింది. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు, ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రమే ఇచ్చేశారు, ఆఫ్ చేసేశారు. ఇప్పుడు మిడుమానేరు నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు రాలేదు. ఎల్ఎండి మేము 26 దాటిన విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీరు కూడా 26 వరకు ఎల్ఎండిగా నీళ్లు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడతాయి, ఎప్పుడు నింపుతారు? ఈరోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎండి పంపింగ్ ఆన్ చేస్తాం, ఇంట్లో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మేము మీకు ఉన్నది ఏకే ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు రిజర్వ్ నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు కొన్ని ఇబ్బంది ఏంటంటున్నాం, నువ్వు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది, నీళ్లు నింపి అన్నారు నుంచి సుంజీల నుంచి మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, ఫ్లడ్ అస్ ఇస్తామంటారు. ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది? గడ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది, మన కళ్ళ ముందరి నుంచే వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది, కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి. దాంతోపాటు గాయత్రి పంపు నుంచి బిడ్డుమాన వరకు వరద కాలం మీద వేలాది ఎకరాల మంది కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది, తాగునీరు లేదు, సాగునీరు లేదు, పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మాకు తెలిసిపోయిన 50 టీఎంసీ నీళ్లు చేరింది, ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్ఎండికి నీళ్లు ఇమ్మీడియట్ గా మాకు 20 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్లు లేవు, కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మా రైతాంగాన్ని, ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి? అందుకే మేము డిమాండ్ ఇస్తున్నాం. మీరు కాలయాపన చేస్తున్నారు, మీరు కాలయాపన చేస్తున్నారు, మీరు కన్నెపల్లి నుంచి ఈరోజు లిఫ్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ అంటున్నారు, మీరు బహిర్గతం చేయాలి. ఎన్డీఎస్ఏని అడిగిందా మీరు నీళ్లు నింపచ్చాలని అడిగిరా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి, కేవలం కాలయాపన చేస్తుండ్రా. ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పడం చెప్పిందా, నింపదని చెప్పిందా, మీరు అనుమతి అడిగిండ్రా? కేవలం ఎన్డీఎస్ఏ సాగు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తితే కాలుష్యం నీళ్ళేదని చెప్పేసి రైతాంగం నోట్లో మనగొడుతుండ్రు, అటు అన్నారం నిండబెడుతుండ్రు, సుంజిల నిండబెడతాన్రు, ఎల్ఎండి నిండబెడతాన్రు, మిడుమా నిండబెడతాన్రు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు కరెక్ట్ ప్రయత్నం చేశారు మామూలు. డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాం, అసెంబ్లీ అయిపోయిందని కాదు, ప్రజాక్షేత్రం పోరాడేస్తాం. ఇప్పటికైనా బేసిదా పోకుండా ఇప్పటికీ ఆ కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, కాళేశ్వరం జనాలు మిడుమాన ఎల్ఎండి నింపాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.